కేంద్రం 44 చట్టాలను కార్మిక చట్టాలను 29 చట్టాలుగా మార్చారన్నారు ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు బిఎల్ నరసింహారెడ్డి. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు పెంచడం వల్ల సామాన్యులు బతికే పరిస్థితులు లేవని విమర్శించారు. ఈ నెల 27, 28, 29 తేదీలో యాదగిరిగుట్టలో ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి రావడం జరుగుతుంది. మరి దానికి వ్యతిరేకంగా ఏంటంటే విభజన హామీలు ఇంతవరకు కూడా ఇంతకాలమైన కూడా అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కార్మిక చట్టాలు 49 కార్మిక చట్టాలను మరి కార్మిక హక్కులను కాలరాత్రు 4 కోట్లుగా చేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోడీ ఒక రావడాన్ని వ్యతిరేకించారు. అందులో భాగంగా కామారెడ్డి ఏఐటీయూసీ సంఘం కూడా తమ నిరసనను తెలియజేస్తుంది. అదేవిధంగా కార్మికులు కూడా నిరసన తెలియాలని కోరుతున్నాం. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చినట్టు